మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా పర్వాలేదనిపించింది బీజేపీ. గతంలో కంటే తన ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. ముఖ్యంగా పట్టణ ఓటర్లను తన వైపు తిప్పుకుంది. 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి 65 డివిజన్లను సొంతం చేసుకుంది. ఇక 3 కార్పొరేషన్లలో కీ రోల్ పోషించబోతోంది. పార్టీ పర్ఫార్మెన్స్ పై సంతోషం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 3 చోట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది బీజేపీ. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది బీజేపీ. 15 వార్డులున్న అమన్గల్లో 12 వార్డులను బీజేపీ సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ 2 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో గెలిచారు. తుక్కుగూడలోనూ సత్తా చాటారు బీజేపీ అభ్యర్థులు. తుక్కుగూడలో 15 వార్డులుండగా 9 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీఆర్ఎస్ 5, ఇతరులు 1 వార్డులో గెలిచారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులుండగా 8 బీజేపీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ కు 5, కాంగ్రెస్ కు 2, ఇతరులకు 1 వార్డు దక్కింది. కార్పొరేషన్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది నిజామాబాద్. ఇక్కడ బీజేపీ ఎంపీ అరవింద్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ప్రభావాన్ని కోల్పోయిన చోటే సత్తా చాటాలని ప్రయత్నించింది అధికార టీఆర్ఎస్. ఎంఐఎం కూడా తన ప్రభావాన్ని చూపాలని ఉవ్విళ్లూరింది. 60 డివిజన్లున్న నిజామాబాద్ కార్పొరేషన్లో మ్యాజిక్ ఫిగర్ వాస్తవంగా 31. అధికార విపక్ష పార్టీలన్నింటినీ వెనక్కి నెట్టి సత్తా చాటింది బీజేపీ. కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 28 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 2, ఇండిపెండెంట్ గా గెలిచిన 1 అభ్యర్థి బీజేపీ క్యాంపులో చేరారు. దీంతో బీజేపీ బలం 31 చేరింది. ఎంపీ ఎక్స్ అఫీషియో ఓటుతో బీజేపీ బలం 32 చేరనుంది. ఇక్కడ టీఆర్ఎస్ 12, ఎంఐఎం 17 డివిజన్లలో గెలిచాయి. 2 పార్టీలు కలిస్తే వారి బలం 29 చేరుతుంది. వీరికి 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీల ఓట్లతో టీఆర్ఎస్, ఎంఐఎం ఓట్లు 35 చేరనుంది. రాజ్యసభ సభ్యులు డిఎస్ ఎటు ఓటు వేస్తారనేది ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ విప్ జారీ చేస్తే బీజేపీకి వేసే అవకాశం ఉండదు. దీంతో నిజామాబాద్ మేయర్ పీఠం కోసం బీజేపీ, టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. తొమ్మిది కార్పొరేషన్లలో 65 డివిజన్లు కైవసం చేసుకుంది బీజేపీ. బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లలో 2 అతిపెద్ద పార్టీగా నిలిచింది బీజేపీ. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇక 120 మున్సిపాలిటీల్లో 234 వార్డుల్లో విజయం సాధించింది కమలం పార్టీ. వీటిలో కొన్ని మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికలో కీ రోల్ పోషించనుంది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మాఫియాతో పోరాడమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రంలో కమలం పార్టీ విస్తరణకు ఈ ఎన్నికలు ఉపయోగపడ్డాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి తమ ఓటింగ్ శాతం పెరుగుతోందన్నారు. ఒంటరిగా బరిలోకి దిగి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. అధికార అక్రమార్కులతో బీజేపీ పోరాడిందన్నారు. అధికార పార్టీ ఒక్కో వార్డుకు 1 కోటి రూపాయలు ఖర్చు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో మొదటిసారిగా జరిగినటువంటి పురపాలిక ఎన్నికల్లో కమలం విస్తరిస్తా ఉన్నది. పూర్తి స్థాయిలో వికసించకపోయినప్పటికీ బీజేపీ విస్తరణ కోసం దోదపడ్డటువంటి ఎన్నికలు ఈ పురపాలిక ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 1 సంవత్సరం కాలంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎంత వ్యత్యాసంగా ఉన్నదో ఒకసారి విశ్లేషిస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో 7.5% వచ్చిన ఓట్లు బీజేపీకి, 1 ఎమ్మెల్యే మాత్రమే గెలిచిన పరిస్థితుల్లో. పార్లమెంట్ వచ్చేసరికి 6 మాసాల తేడాతో 20% ఓట్లు 4 ఎంపీలు గెలవటం, ఆ తర్వాత మళ్ళీ 6 నెలలకు వచ్చినటువంటి ఈ మున్సిపల్ ఎన్నిక గతంతో పోల్చితే సంస్థాగతంగా బీజేపీ బలపడిందంటున్నారు ఆ పార్టీ నేతలు. అధికార పార్టీ బెదిరింపులు, ధనబలంతో లొంగదీసుకోవాలని చూసినా ఒంటరి పోరుతో సత్తా చాటామంటున్నారు.